ఆనంద గారు బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాం. మీ గురించి మీరు చెప్పిన ఏది మధునాశన. మధునాశన వచ్చి మరి ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ఈ మధ్య మీరు ఏదో ఆయిల్ కూడా తయారు చేశారని తెలిసి మరి ఆ వివరాలు తెలుసుకుందామని వచ్చాము. ఆయిల్ ఎందుకు తయారు చేశారండి? అది ఈ మధ్య కాలంలో చాలా మందికి మనము తినే తిండిని బట్టి శరీరంలో రక్తం చెడిపోయి సోరియాసిస్ అనే వ్యాధి ఎక్కువగా విజృంభిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2-in-1 అంటే పైన రాసుకోవచ్చు, లోనికి తీసుకోవచ్చు, అట్లాంటి ఆయిల్ తన కనిపెట్టి పరిశోధన చేయించామండి. ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి మేము పరిశోధన చేయించి సర్టిఫికేట్ తీసుకున్నటువంటి మెడిసిన్ మా దగ్గర ఉంది. అంటే ఇప్పుడు అది కూడా చెట్ల సంబంధమైన రసాలతో తయారు చేసింది? 24 ఔషధాలతో మేము తయారు చేశామండి. అందులో చక్కని ఔషధాలు కలిసినాయి. చర్మానికి సంబంధించినటువంటి చర్మ వ్యాధులు ఏదైనా రాకుండా వచ్చినా సరి చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి. వాస్తవమే, ఇప్పుడు మన సూర్యాసిస్ అంటే మామూలు శరీరానికి తలలో వస్తుంటది కదా. ఓకే అండి, ఇప్పుడు ఇది మీద అప్లై చేసుకోవచ్చు కదా? అది కడుపులోకి ఎట్లా తీసుకోవాలండి? ఇది ఒక 10 చుక్కల మెడిసిన్ పరిగెడుపునే మనము లోనికి తీసుకున్నట్లయితే సోరియాసిస్ వాటర్ లో కలపాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ తీసుకోవచ్చు. చూడండి, ఆనంద తైలం ఇది. ఇది తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినటువంటి మెడిసిన్ ఇది, ఆనంద తైలం. ఇందులో 27 ఔషధాలతో తయారు చేయబడింది. ఈ మెడిసిన్ మనము లోనికి తీసుకోవచ్చు, పైన అప్లై చేసుకోవచ్చు, తలలో మొదలుకొని ఎక్కడ సోరియాసిస్ ఉన్నా తగ్గిస్తుందండి. ఒకవేళ మన జీర్ణాశయంలో లోపల ఉన్నా గానీ తగ్గిస్తుంది, మనం వాడుకోవచ్చు. ఆ విధంగా రెండు విధాలుగా వాడుకోవచ్చు. అంటే నాకు తెలిసి మరి ఏ మందు అయినా ఏ ఔషధమైనా కూడా ఇన్నర్ లేదా అవుటర్ అంటే బాహ్యంగా వాడచ్చు లేకుంటే కడుపులోకి వాడచ్చు అని తెలుసు. మరి రెండు రకాలుగా వాడతారు అంటే దీనివల్ల ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నాయి? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. అచ్చా, స్వచ్ఛమైన కొబ్బరి నూనె తో మేము తయారు చేసాం. మేమే కొబ్బరి తీసుకొచ్చి కొబ్బరి తో తయారు చేస్తాం. మేమే నూనె తయారు చేస్తాం. మాకు ఆయిల్ మిల్ ఉందండి, ఆ కుడకలు తీసుకొచ్చి వీటిని నూనె బట్టి మిల్లులు వేసి మేము ఆయిల్ తయారు చేసి ఔషధాలు వేసి దీన్ని తయారు చేసాం. నెంబర్1 మెడిసిన్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మీరు వాడి చూడండి, తెలుస్తుంది. వాస్తవమై మేము తెలుసుకొని వచ్చాము, దాని వివరాలు పూర్తిగా తెలుసుకుందామని. అంటే ఇది ఎంత కాలం వాడితే సోరియస్ తగ్గొచ్చు అండి? అంటే మనము కనీసానికి ఒక 6 నెలల వరకు ఆడాలి, తప్పకుండా సోరియాసిస్ తగ్గిపోతుంది అండి. 6 నెలలు కంపల్సరీ వాడాల్సిందే. లోనికి తీసుకోవాలి, పైకి రాసుకోవాలి. తినకూడని కొన్ని ఉంటాయి, తినకూడదు. మరి తినకూడని కొన్ని ఉంటే అదేంటో చెప్పండి మా వాళ్ళు. అంటే మనము చేపలు తినకూడదండి. చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు చేపలు, ఆ మాంసము, గుడ్లు, పాలు తీసుకోకూడదు ఎక్కువ. తీసుకున్నట్లయితే మరి ఇంకా ఎక్కువ అవుతుంది ఆ వ్యాధి, తీసుకోకూడదు. అంటే పులుపు వస్తువులు ఏమన్నా తినకూడదండి. పులుపు మనం ఎక్కువ వాడకూడదు. పులుపు ఎక్కువ వాడినా చర్మ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, రక్తం చెడగొడతాయి. రక్తాన్ని మనకు రక్తంలో ఉన్నటువంటి ఆ క్వాలిటీ తగ్గిపోతుంది మనము పులుపు తినడం ద్వారా. ఆ విధమైనటువంటి సమస్యలు ఎదురై మనకు ఈ చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎంత కాలమైందండి మీరు తయారు చేసి? ఇది దగ్గర ఒక 3 సంవత్సరాలు అవుతుందండి. మరి మాకు ఈ మధ్యనే తెలిసి వచ్చాము, మాకు ఇంతవరకు తెలియదు. మొన్న మీ షుగర్ మందు గురించి మాట్లాడుతూ చెప్పారు కొందరు, మరి ఆ వివరాలు కూడా తెలుసుకుందామని. మరి షుగర్కు సంబంధించిన మందు మంచిగా పనిచేస్తుందని తెలిసింది, మరి ఇది కూడా ఏ రకంగా పనిచేస్తుంది? చాలా బాగా పనిచేస్తుంది అండి. వాడిన వాళ్ళు అయితే ఇంతవరకు మాకు ఎలాంటి రిమార్క్ చెప్పలేదు. బాగా పనిచేసిందని చెప్పినారు. మా పేషెంట్లు అయితే మేము వాళ్ళకి పంపిస్తాం కదా, వాళ్ళు వాడినటువంటి వారు అందరూ రిజల్ట్ బాగుందని చెప్పినారు. ఓకే, ఆనందం గారు. ఇది స్కిన్ అంటే హెయిర్ అని కూడా ఇచ్చారు కదా? వెంట్రుకల పెరుగుదలకి, జుట్టు పెరగడానికి కూడా పనిచేస్తుంది అండి. అంటే మన ఏజ్ వాళ్ళకు మాత్రం కొంచెం తక్కువ. 40 సంవత్సరాల నుండి కిందికి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. అంటే వెంట్రుకలు చిక్కగా రావటం, చిక్కగా వస్తుంది, పెరుగుతాయి అండి. జుట్టు చాలా పొడవుగా పెరుగుతుంది, చిక్కగా వస్తుంది. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మందిని
ఈ నీటి కాలుష్యం వల్ల సోరసెస్ బారిన పడుతున్నట్టు మాకు తెలుసు. మరి అటువంటి చాలా బాధాకరమైన చర్మ వ్యాధి చాలా, అది 30 రకాల కుష్టు రోగాలు అదొక రకమైనటువంటి చర్మ వ్యాధి. కాబట్టి మనము దాని నుండి కాపాడబడాలంటే ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈ మెడిసిన్ నేను కనిపెట్టడానికి గల కారణం ఏంటంటే ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. అవును, శరీరం అంతా పొట్టు సేప పొలుసుగా ఏ విధంగా రాలిపోతుందో ఆ విధంగా రాలిపోయి గోక్కోవడం, అవును, దురద భరించలేదు, రాత్రి అంతా దురద ఉంటుంది కదా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పడే బాధను చూసి నేను ఈ మెడిసిన్ కనిపెట్టడం జరిగిందండి. చాలా సంతోషం అండి, ఇది ప్రజల్లోకి వెళ్ళి మరి వాళ్ళు చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతే, అంటే వాళ్ళ అనుభూతి చెందితే అద్భుతమైన రీతిలో మరి ఇది ప్రజల్లోకి వెళ్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆనంద్ ఆయుర్వేదిక తైలము స్కిన్ అండ్ హెయిర్ సంబంధించి, మరి ఇది ఎలా ఉంటుంది అనేది వాడిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనము. అలాగే ఇంతకుముందు మన డయాబెటిక్ గురించి కూడా మీకు తెలియజేశాను. ఈసారి కలిసినప్పుడు మనం డయాబెటిక్ ఏదైతే ఆనందం గారు మందు తయారు చేసామో వాడిన వారు వారు తగ్గిందా లేదా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనే విషయాలు కూడా తెలుసుకుందాము. ప్రస్తుతము ఈ ఆనందం గారి ఆనంద తైలం పేరు బాగుంది కదా ఫ్రెండ్స్, ఆనందం తైలం. ఓకే, ఎనీహౌ అవకాశం ఉంటే మీరు మన ఆనందం గారి ఫోన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. మీరు ఎటువంటి అనుమానాలు ఉన్నా డౌట్ ఉన్నా మరి ఆయనకు డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. మాట్లాడవచ్చు కదా సార్? ఓకే, మాట్లాడవచ్చు అండి. నా ఫోన్ నెంబర్ నా పేరు ఆనందం అండి. నా ఫోన్ నెంబర్ 9849426524. మీరు ఫోన్ చేయవచ్చు. ఈ మెడిసిన్ మీకు కావాలనుకుంటే నేను పంపిస్తాను. ఓకే అండి, మరి ఈ మెడిసిన్తో పాటు మీకు ఎలాంటి శరీర సంబంధమైనటువంటి సమస్యలున్నా మాకు ఫోన్ చేయండి. మా దగ్గర అనేక రకాలైనటువంటి వందలాది ఔషధాలు ఉన్నాయి. మరి మేము చాలామందికి వైద్యం చేస్తూ ఉన్నాం. మరి కరోనా సమయంలో కూడా చాలామందికి పాజిటివ్ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేశాం, చాలా బాగా రిజల్ట్ వచ్చింది. మరి ఈ మధ్యకాలంలో షుగర్ పేషెంట్లకు కూడా మేము వైద్యం చేస్తూ ఉన్నాం, చాలామంది బాగుపడతా ఉన్నారు. వారి యొక్క సంతోషాన్ని చూసి నేను కూడా సంతోషించాను. ఇంత మంచి మందును కనిపెట్టినందుకు నాకు కూడా సంతోషం కలిగింది. కాబట్టి ఈ మెడిసిన్ కూడా మీకు కావాలనుకుంటే మీరు ఫోన్ చేయండి. ఇది కూడా చాలా మంచి గుడ్ రిజల్ట్ ఉంటుంది. మరి స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనెతో తయారు చేయబడినటువంటి ఆయిల్ అండి ఇది, ఆనంద తైలం. మరి తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్లో పరిశోధన చేయబడినటువంటి ఈ మెడిసిన్ ఇది. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. మనము తల నుండి కాళ్ళ వరకు ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎలాంటి చర్మ వ్యాధులు వచ్చినా రాసుకోవచ్చు, జుట్టు పెరగడానికి కూడా మనం రాసుకోవచ్చు. నమస్తే. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి ఇంకోసారి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో.